రైట్ వెంకటరెడ్డి గారు ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే వెనకటి ఒక సామెత ఉండదు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు. వాస్తవికంగా అసలు స్థలమే లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడం అన్నాడు, ఎంతవరకు న్యాయం అసలు? ఈరోజు ఆ కార్యక్రమం చూస్తుంటే ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వం మళ్ళీ ఇల్లు కట్టించి వచ్చే కార్యక్రమం, అది కూడా ఏంటి ఈ టైం పీరియడ్లో పర్టికులర్గా మనకు ఏదైతే 5 సంవత్సరాల గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, సో రేపు ఉగాది రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఈ 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 6 లక్షలకు పైగా ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకొని మళ్ళీ ఇల్లు కట్టించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏదన్నా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించేటట్టుగా తీసుకొని రావడం అనేది ఇది నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలా చూసుకున్నాం, గడిచిన ప్రభుత్వాలు ఏం చేసినా ఇదేం చూసిందనే మార్గాన్ని చూసుకోవాలి తప్ప రేపేం జరగబోద్ది అనేది ముందు చెప్పలేము. సో గడిచిన ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇది 25 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ అయితే, మళ్ళీ వచ్చే 4 సంవత్సరాల్లో మళ్ళీ వాటన్నిటి ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ప్రతి దాంట్లో ఇల్లు కట్టించి కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం అనేది కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అని మాత్రం చెప్తా. రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు గాజువాక నుంచి, భారతి గారు. భారతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రంజిత్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాట్స్ అండి, ఎందుకంటే ఆయన అనుకునే నవరత్నాలు 9 నెలల్లోనే అన్ని స్టార్ట్ చేసి ఇంచుమించుగా ఒక్కొక్కటి అమలు అయ్యేటట్టు చేశారండి. ఆ ప్రభుత్వానికి ఆయనకి కూడా కంగ్రాట్స్. నెక్స్ట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రం కూడా ఈ రోజు వికేంద్రీకరణ వైపు ఆలోచిస్తుందంటే దానికి కూడా కంగ్రాట్స్ సార్. దేశం అంతా కూడా ఇదే అడుగుజాడల్లో నడిచి మంచిగా ప్రజలకు పరిపాలన అందివ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్ని చేస్తున్నారు సార్. ఇంటి విషయంలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఇంతమందికి పేదవాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తున్నారు సార్. అది అంత పారదర్శకంగా చేస్తున్నారు, దానికి కూడా టైం ఇస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా రాకపోతే ఎందు కారణాల వల్ల రావట్లేదు అనేది, కాకపోతే క్రింది స్థాయిలో సార్ మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే ఆరోగ్యశ్రీలో, అక్కడ వెంకటరెడ్డి గారికి చెప్తున్నానండి, ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది క్రింది స్థాయి వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలియట్లేదు సార్. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉన్న ఒక టైలర్ ఆయన వచ్చి వాళ్ళకి బాబుకి ముక్కుకి ఏదో ప్రాబ్లమ్, ఆపరేషన్కి 50,000 అవుతుందండి అన్నారు. ఎందుకండి అవుతుంది, ఇలా ప్రభుత్వం ఇలా చేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే. ఆయన ఏమన్నారంటే వెంటనే లేదండి 50,000 లోపల చేయరంటండి అని అలా చెప్తున్నారండి. సో ఆరోగ్యశ్రీ గురించి పాంప్లెట్స్ వేయించి, ఎందుకంటే ఇది ఏదైనా కొంచెం ప్రైవేట్ డాక్టర్లు అలా చెప్తున్నారో ఏంటో ఎవరికి తెలియట్లేదు సార్. ఇది మాత్రం సక్సెస్ఫుల్ గా అన్ని చోట్ల పాంప్లెట్స్ వేయించి కింద అట్టడుగు ప్రజలకు ఉపయోగించుకుంటే ఆరోగ్యశ్రీలో కొంచెం మార్పులు తేవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి భారతి గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, శత్రువు గారు. శత్రువు గారు నమస్కారం అండి. హలో చెప్పండి, మీ టీవీ వాల్యూ మీట్ లో పెట్టి మాట్లాడండి దయచేసి. నమస్తే సార్. మన సీఎం గారు ఉన్నారు సార్. మన సీఎం గారు తక్కువ వయసులో ఉన్న బోల్డ్ పనులు చేస్తున్నారు సార్. టీడీపీలో బురద తల్లుతున్నారు ఏంటి సార్? మన జగన్మోహన్ గారు సీఎం గారు తక్కువ వయసులోన అన్ని పనులు చేస్తున్నారు, అది చూసుకోలేక బురద తల్లుతున్నారు సార్. మన సీఎంలు అయితే ఇంకా సీఎం జీవితంలో దొరకరు సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మరొక